హలో అండి, రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీలు వానొస్తే చాలండి, చక్కగా వెళ్ళిపోయి తింటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా అదే టేస్ట్తో మనం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండుకునే అద్భుతమైన టిప్స్తో ఇవాళ మీకు మిరపకాయ బజ్జీ చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 6 మిరపకాయ బజ్జీలు తీసుకున్నానండి. సో బజ్జీ మిరపకాయలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి, లేదు అంటే కారం తక్కువ ఉన్న మిరపకాయలు, లేదంటే క్యాప్సికంతో అయినా వేసుకోవచ్చు. సో ముందు వెనక తొడెం చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. సో తొడెం అనేది కింద చిన్నపాటు కట్ చేసేసి మధ్యలోకి చీలికలు పెట్టుకొని ఎవరికైనా పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా అందులో విత్తనాలు అవి తీసేసేయండి. పిల్లలు లేకపోతే ఇబ్బంది లేకుండా అలాగే ఉంచుకోవచ్చు. మొత్తం అన్నీ చీల్చుకొని ఏదైనా చాక్తో కానీ పిన్నీస్తో అయినా చీల్చుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు 2 టేబుల్ స్పూన్ల వాము తీసుకొని అరచేతిలో ఇలా వేసుకొని 1 నిమిషం పాటు రబ్ చేయండి. ఎందుకంటే నూనెలో వేసినప్పుడు వాము పేలుతుంది, అలా పేలకుండా ఉండటానికి రబ్ చేసుకొని మనం తీసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేసిన్ అంటే శనగపిండి. ఈ వాము అనేది బయటికి రాకుండా చక్కగా బైండింగ్ లాగా లోపల మనకి ఈ బేసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం అన్నీ చీల్చుకున్న ఏవైతే ఈ మిరపకాయలు ఉన్నాయో వీటిల్లో మనం ఈ వామ్ పొడిని పెట్టుకోవాలి. చాలామంది వామ్ పొడి పెట్టుకోకుండా మసాలాలు అవి ఇవి పెట్టుకుంటారు, బట్ డైజెషన్కి మంచిది కాబట్టి మన పూర్వీకులు వామ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ కడుపులో ఎటువంటి కుటిలం ఉన్నా కూడా ఈ బజ్జీలు తింటే పోతాయి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అన్నిటికీ చక్కగా ఈ మసాలా పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ కోసం మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో బ్యాటర్ జనరల్లీ మనకి ఎప్పుడైనా సరే సుమారు వేసుకుంటూ ఉంటాం, కొంచెం పిండి మిగిలిపోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1/4 చెంచాల ఇది వేసుకున్నానండి, శనగపిండి. అందులోకి చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు ఈనో పౌడర్ కానీ సోడా ఉప్పు కానీ వేసుకోండి. దీన్ని తగినంత నీరు పోసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే మనం వేలు పెడితే మన వేలు చుట్టూ ఇలా అంటుకొని ఉండేటట్టు బ్యాటర్ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత నూనెని బాగా వేడి చేసుకోండి. పొయ్యిని మీడియం మీద పెట్టుకొని మనకి బజ్జీ ఎక్కడైతే చీలిక పెట్టామో అది కంప్లీట్గా పిండిలో మునిగేటట్టు, అదర్ సైడ్ ఖాళీగా ఉండేటట్టు అలా ముంచుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ మీద కానీ పెట్టుకోవాలండి. హై మీద పెడితే పైన అంతా ఉడికిపోతుంది, లోపల మిరపకాయ అనేది కచ్చాగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మిరపకాయ బాగా వేగుతుంది, కారం కూడా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి ప్లేటింగ్లో పెట్టుకోండి. తరువాత ఇప్పుడు మనం బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత మనకి పిండి మిగులుతుంది, అది పడేయకుండా ఏదైనా బంగాళదుంప కానీ లేదంటే చిన్న ఉల్లిపాయ ముక్క కానీ కట్ చేసి ఆ పిండిలో కలిపి ఇలా చిన్న చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా ఉంటాయండి. వీడియో మీకు చివరిలో నేను ఈ కట్ చేసింది కూడా పెడతాను నేను. సో ఇప్పుడు బజ్జీ వేడిగా ఉన్నప్పుడే చాక్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర, మీ ఇష్టమైన వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ అలా ఉంటాయి కదా. సో ఇక్కడ నేను ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని ఇలా మధ్యలో గార్నిష్ చేసుకుంటాను. ఒక చిన్న నిమ్మబద్ద పక్కన పెట్టుకొని ఎవరికైనా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఇంట్లోనే తయారు చేసుకున్న మిరపకాయ బజ్జీ మన ఆంధ్ర స్టైల్లో ఇలా తినవచ్చు. మీకు మిగిలిపోయిన పిండితో కూడా చిన్న బొండాలు వేశాను కదా, ఎంతో రుచిగా ఉంటాయండి. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.